హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపుపై మాట్లాడిన సందర్భంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు పిచ్చి పందా ఎంచుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. అనవసరమైనటువంటి అర్థం లేనటువంటి దురహంకార పద్ధతిని అవలంబిస్తున్నారని సమ్మె చేస్తున్న వారిని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బేసాజాలు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, ఆర్థిక మాధ్యమం వచ్చిందన్న విషయాన్ని ప్రగల్భాలు లేకుండా నేరుగా ప్రజలకు చెప్పానని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ కార్మికుల ధోరణి సరికాదని చెప్పారు. నిధుల సమీకరణ కోసం విలువైన భూముల్ని అమ్మేందుకు కార్యాచరణ సిద్ధమవుతుందని సీఎం స్పష్టం చేశారు. ఇంత క్లిష్ట సమయంలో ఆర్టీసీ కార్మికుల వైఖరిని తాను ఎట్టు పరిస్థితుల్లో సమర్థించారని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి తనకంటే ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి ఉన్నారని తాను అనుకోవడం లేదని, ఆ సంస్థ పట్ల తనకు అభిమానం కూడా ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విశేషం, భారతదేశ చరిత్రలో ఏ ఆర్టీసీ చరిత్రలో 4 ఏళ్ల కాలంలో 67% జీతాలు పెంచిన ఘనత ఎవరికైనా ఉన్నదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇంత పెంచిన తర్వాత కూడా గుంతమ్మ కోరికలు కోరుతామంటే అర్థం ఉందా అని ప్రశ్నించారు. ఎవరు పడితే వారు వచ్చి గవర్నమెంట్ లో కలపమంటే కలుపుతారా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లు ఉన్నాయని, ఇవాళ మిమ్మల్ని కలిపితే రేపు వాళ్ళు దారి పడితే ఏం చెప్పాలని ఆయన నిలదీశారు. ఆర్టీసీని గవర్నమెంట్ లో కలపమని తెలివి తక్కువ నినాదాన్ని భుజాన్ని ఎక్కెత్తుకున్నారని కేసీఆర్ విమర్శించారు. ఆర్టీసీ సమ్మెపై తీర్పు చెప్పే అధికారం హైకోర్టుకు లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. మెడ మీద తలకాయ ఉన్న వాళ్ళెవరు ఇలాంటి సమ్మెలు చేయరని, ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమమని కొట్టిపారేశారు. ఎస్మా ఉండగా సమ్మెకు పోవడం కరెక్ట్ కాదని, 2600 బస్సులు రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని, వాటికి 1000 కోట్లు అవసరమన్నారు. పాత ఆర్టీసీ బతికి బట్టగట్టే పరిస్థితి లేకుండా యూనియన్లు చేశాయని, యూనియన్లు చిల్లర రాజకీయాలతో ఆర్టీసీ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ఆర్టీసీ యూనియన్ల పేరుతో వాళ్ళు చేస్తున్నది మహానేరమని మండిపడ్డారు. జీవితాలతో ఆడుకుంటున్నారని, కార్మికుల గొంతు కోస్తున్నారని చెప్పారు. ఆర్టీసీని స్వయంగా వాళ్ళే ముంచుకుంటున్నారని, మీ సంస్థను కాపాడుకోవడానికి మీరే ప్రయత్నం చేయండి అని పిలుపునిచ్చారు. ఒక బిఎస్ఎన్ఎల్ లో మాత్రమే ఉన్నప్పుడు ఫోన్ కనెక్ట్ కావాలంటే నెలలు పట్టేదని, ప్రైవేటు సంస్థలు వచ్చాక సదుపాయాలు పెరిగాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండాలంటే పోటీ ఉండాల్సిందేనన్నారు. ప్రైవేటు బస్సులు పోటీని తట్టుకుని నిలబడితేనే ఆర్టీసీ మిగులుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరపున కమిటీ వేసింది తానేనని, చర్చలకు పిలవలేదన్న విధవా ఎవరని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటే మాత్రం ఏమిటని, ఆర్టీసీ కార్మికులు ఒక్కరే పాల్గొన్నారా అని సీఎం ప్రశ్నించారు. నా ఇంట్లో మనిషి దొంగతనం చేస్తే దొంగతనం కాకుండా పోతుందా అని కేసీఆర్ నిలదీశారు. 5-6 రోజుల్లోనే సమ్మె విషయంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 5-6 రోజుల్లోనే ఒక సంతకంతో నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ తెలిపారు. ఒక పర్మిట్ ఇచ్చామంటే ఇంతకంటే తక్కువ ఛార్జీలతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం వస్తుందని సీఎం చెప్పారు. ప్రజలకు మెరుగైన రవాణా అందించడమే మా ప్రభుత్వ బాధ్యత అని, అది ఆర్టీసీనా గిటీసీనా తమకు అనవసరమని ఆయన స్పష్టం చేశారు. ఒక సంతకం పెట్టి ప్రైవేటు బస్సులను రంగంలోకి దింపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.